నిన్న జరిగిన ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో 46 రన్స్ తేడాతో రాయల్స్ పై ఘన విజయం సాధించింది. యంగ్ ప్లేయర్స్ ఉన్న ఢిల్లీ ఇప్పటివరకు అద్భుతంగా రాణిస్తున్నారు. మొదటి రెండు మ్యాచ్ల్లో భారీ స్కోర్ ని సైతం చేజ్ చేయగలిగిన టీం గత నాలుగు మ్యాచెస్ లో తక్కువ స్కోర్ ని నమోదు చేస్తూ వరుసగా ఓడిపోక తప్పలేదు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచి పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానం దక్కించుకోగా రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయి ఏడవ స్థానం దక్కించుకుంది. మొదట బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఢిల్లీ ఆట మొదలయ్యాక ఫస్ట్ 10 ఓవర్స్ కి 87/4 గా ఉన్న స్కోర్ ని హెట్మయర్ సిక్సర్ల జోరు మొదలు పెట్టడంతో స్కోర్ మెరుపు వేగంతో కదిలింది. భారీ షాట్ ఆడబోయి హెట్మయర్ అవుట్ అవడంతో స్కోర్ 184 వద్దే ఆగిపోయింది. తర్వాత భారీ స్కోర్ ని చేజ్ చేయడానికి బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ తక్కువ స్కోరే చేసి వికెట్స్ ని సమర్పించుకున్నారు. 82 రన్స్ కాడ రాజస్థాన్ సగం వికెట్స్ ని పోగొట్టుకున్నారు. దీంతో వరుసగా నాలుగో మ్యాచ్ ఓడిపోక తప్పలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను అద్భుతంగా రాణిస్తున్నారు. ఇందువల్లే వారు 6 మ్యాచ్ల్లో 5 గెలిచారు. ఇంకో 3 మ్యాచ్లు గనక గెలిచినట్లయితే వాళ్ళకి ప్లే ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయినట్టే. సో ఢిల్లీ టీం దూకుడిని ఏ టీం ఫుల్ స్టాప్ పెడుతుందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోలో ఉండే కంటెంట్ మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.